చెప్పారంటే మీరు ప్రాసిక్యూషన్ కి వెళ్ళండి మేడం. మేయర్ చెప్పినా కూడా కమిషనర్ గారు వినకపోతే అందరు ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసు ఆయన నోటీసులు పంపిస్తాడు మీకు. మీరేం సమాధానం చెప్పుకుంటారో మాకు సంబంధం లేదు. ఆయన వెళ్తాడు కోర్టుకి, మొత్తం ఆక్యుపై చేసుకుని రోడ్ల మీద నాలాల మీద కట్టినవి చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ముందు కట్టిన వాటిని కూలగొట్టమని మంత్రి ఏంటి అనుకోనికి ఇంట్లో కూర్చున్నది మాట్లాడదా? ఫోన్ చేయండి, అయ్యా ఫోన్ చేయండి, మేడం మేము చూస్తాం. ఇక మేడం మీరు చేయండి, ఫోన్ చేయండి కమిషనర్ ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడతారట, వాళ్ళు మాట్లాడతారట అని చెప్పండి. మళ్ళీ చేయని ఇస్తలేరు, మరి ఏం చేయని ఇస్తలేరు, మేము ఏం చేయాలి? ఇక కథ మేము ఇవ్వలేపినా ఆగం, మీ పోలీసు వాళ్ళు మీరు అడ్డు పెట్టుకొని చేసినా మేము ఆగం. అర్థమైందా? మీ మీ భయం లేకుండా మా దగ్గర రండి. మీరు ఎందుకు వస్తారు అట్లా? ప్రొటెక్షన్ పెట్టుకొని వచ్చిండు. అదే జుడిషరీ పవర్స్ ఉన్నాక అటు పోవచ్చు కదా. నేను ఇప్పటి వరకు ల్యాండ్ డిస్ప్యూట్స్ అడిగిన, వచ్చిన కాల్చి అడిగిన, మరి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇచ్చిందా ఇంతవరకు నాకు వివరాలు? మరి అవన్నీ ఎవరు ఆక్యుపై చేసుకునే ఉన్నారు కదా గవర్నమెంట్ ల్యాండ్స్. నేను కమిషనర్ని అడిగిన కదా కదా, ఆమె అది కూడా అది ఇవ్వకుండా ఇది కట్టిన వాటి గులగొట్టడు ఎక్కడిది? ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరైతే ఆక్యుపై ఉన్నాయో డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్ లిస్ట్ ఇవ్వమని మొదలు వాటి వెనకాల పడమని కాదు. చేత కాకపోతే లీవ్ పెట్టుకొని పొమ్మను మొన్న కేటీఆర్ గారే డైరెక్ట్ చెప్పిండ్రు. ఆమెకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎట్లా? ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టించి కార్పొరేటర్లను కూడా లోపలికి రానియరా అధికార పార్టీ వాళ్ళని? నేను రాస్తా ఆమె మీద కంప్లైంట్, నేనే రాస్తా. నేను ఆక్యుపై అయిన ల్యాండ్స్ లిస్టు నేను గెలిచిన దగ్గర నుంచి అడుగుతాను. ఇప్పటి వరకు ఇల్లీగల్గా ఆక్యుపై అయిన లిస్టు నాకు కావాలి. డిస్ప్యూట్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ గవర్నమెంట్ నుంచి అడ్వకేట్ జనరల్కి చెప్పి మేము ఆక్యుపై చేసుకుంటామంటే ఇప్పటివరకు ఆ లిస్ట్ ఇవ్వరు. అందులంతా ప్రైవేట్ వాళ్ళు, పోయిన పార్టీలో ఎవరు అందరూ ఆక్యుపై చేస్తున్నారు. అట్లాంటివి పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళు వంద ఇస్తారంట, రేపటి నుంచి కూలగొట్టండి.